అందరికీ నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా అధికారులు, మేము ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాణ్యమైనటువంటి విద్యాన్ని 1,47,00,000 కార్డుదారుల కుటుంబాలకి ఇంటికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాతో అనేక సమావేశాలు నిర్వహించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ రాష్ట్రంలో అందించాలి, దానికి ఏర్పాట్లు చేయమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేయటానికి మా కమిషనర్ కోన శశిధర్ గారు, అదేవిధంగా మా ఎండి సూర్యకుమారి గారు, ఇతర అధికారులు, మేము అనేకసార్లు మా దగ్గర ఉన్నటువంటి పీడిఎస్, అంటే గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యాన్ని మిల్లుకు పంపించి దాన్ని గోడౌన్స్ తీసుకొచ్చినాక ఆ బియ్యాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 11-12 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ మా దగ్గర ఉంటే, దాంట్లో ఇందాక కమిషనర్ చెప్పినట్టు 25% బ్రోకెన్స్ తగ్గించి 15% డిస్కలర్ కానీ ఇతర పనికిరానటువంటి బియ్యపు గిన్నెలను తీసేసి సార్టెక్స్ అంటే ఆ మిషన్లో పోస్తే దేనికై డివైడ్ అవుతాయి చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే మాకు ఒక సమస్య వచ్చింది. ఈ 12-13 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ బియ్యం ఏ వెరైటీకి ఆ వెరైటీ లేదు. కామన్ వెరైటీ 7-8 రకాలు ఉంటాయి, గ్రేడ్ 1 దాంట్లో 7-8 రకాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని బస్తాలు ఒకే లాట్ ఎంచుకుని అవి రకరకాల మిల్లులు పంపించి కలగపులకం అయిపోయి ఉన్నాయి. అంటే ఏ వెరైటీ కూడా సపరేట్గా లేనటువంటి పరిస్థితి. ఈ స్వర్ణ వెరైటీ తినటానికి అనువుగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి అధికారులు గుర్తించినాక దాంట్లో మాకున్నటువంటి గోడౌన్స్ అన్నింటిలో శాంపిల్స్ తీస్తే దాదాపు 80% వరకు స్వర్ణ, మిగిలినటువంటి 20% ఇతర ధాన్యపు గింజలు కలిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని విడతీయటం సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి నిన్న ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం, ఆయన సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ చేస్తామని చెప్పి మనం మాటిచ్చాం కాబట్టి సెప్టెంబర్ 1వ వీక్లో మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత దీంట్లో ఇప్పుడే కమిషనర్ గారు చూపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ నెల్లూరు జిల్లా నుంచి తెప్పించింది శాంపిల్ ఇది. దీంట్లో 100% 15-20 రకాల వెరైటీలు ఉన్నాయి. మనం రైస్ మిల్లర్లో పంపించినటువంటి ధాన్యంలో మనకు వచ్చినటువంటి అన్నీ కూడా కలిపి 15-20 రకాలటువంటి వెరైటీలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా 25% బ్రోకెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నామ్స్ ఉంది మిల్లర్స్ దగ్గర. దీంట్లో 25% కూడా కన్నా ఎక్కువ బ్రోకెన్స్ ఉన్నాయి. డిస్కలర్ కానీ పనికిరానటువంటి బియ్యపు గింజలు కానీ ఇవన్నీ కూడా కలిపితే దాదాపు 40% దీంట్లో తినటానికి పనికిరానటువంటి మెటీరియల్ ఉంది. వీటన్నిటినీ కూడా మరి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్వాలిటీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి క్వాలిటీ రైస్ కనుక మనం ఇవ్వాలంటే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి ఇవ్వగలమని చెప్పి ఆయన చెప్పటం, ఎందుకంటే
అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ప్యాడీ మనం ప్రొక్యూర్ చేస్తాం ఈ సంవత్సరం రైతుల దగ్గర నుంచి. దాన్ని సపరేట్గా ఏ వెరైటీకి ఆ వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మిల్లు పంపించి మనకు కావాల్సినటువంటి నామ్స్ ప్రకారం 15% బ్రోకెన్స్, ఇతర ఏ వ్యర్థాలు కూడా పనికిరానటువంటి బియ్యం లేకుండా 10% పాలిష్తో మనం తీసుకొని ప్యాకింగ్ చేసి మనం తీసుకున్నాక 3 నెలలు ఆరాలి బియ్యం తినాలంటే. ఇవన్నీ చేయడానికి ఒక 3 నెలలు టైం కావాలి కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 100%కి 100% జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ఈ రైస్ని ఇస్తామని చెప్తే ఆయన కూడా సరే అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదలెట్టి ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి క్వాలిటీలో 80% క్వాలిటీతో, ఎందుకంటే గత బియ్యంలోంచి ఉన్నటువంటి మా లాట్లలో సేకరించి మెటీరియల్ మంచిది ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంటింటికి డెలివరీ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అదేవిధంగా ఈ రైస్ వాళ్ళు వండుకున్న తర్వాత ఏ రకంగా ఉంది, ఇది తింటాక అనుగుణంగా ఉందా లేకపోతే ఇంకేమైనా బెటర్మెంట్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని మరి ఏప్రిల్ 1 నుంచి మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తాం. రేపు సెప్టెంబర్ 1వ వారంలో మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో లాంచ్ చేస్తాం. మీడియా మిత్రులు, ప్రతిపక్షాలు అందరూ దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఉన్నటువంటి లోటుపాట్లను కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఏప్రిల్ నుంచి ఇచ్చేటువంటి రాష్ట్రం మొత్తం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమంలో అటువంటి లోటుపాట్లు లేకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ప్రజలు తినేటువంటి ధాన్యాన్ని ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. దాంట్లో వచ్చినటువంటి బియ్యం అంటే 67% ధాన్యం రైస్ మనకు వస్తుంది, అంటే దాదాపు 40 లక్షల టన్నులు మనకి ధాన్యం సేకరిస్తే 25 నుంచి 26 లక్షలు మన పీడిఎస్ ద్వారా సరఫరా కానీ హాస్టల్స్కి మన ప్రభుత్వం ఇతర అవసరాలకి వాడతాం. మిగిలినటువంటి 14-15 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకే మనం రిటర్న్ ఇచ్చేస్తాం. దీంట్లో 92 లక్షల కార్డులకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మిగిలినటువంటి 55 లక్షల కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మనకి వచ్చిన దాంట్లో స్వర్ణ కానీ స్వర్ణకి అనుబంధంగా ఉండేటువంటి రైస్ని ప్రజలకి పంపిణీ చేసి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు 1000, 1010 మనం తినడానికి పనికిరానటువంటి వెరైటీలని ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతో ఈ 80% తీసుకురావటానికి మా అధికారులు, మా కమిషనర్ గారు, మా ఎండి గారు మరి పర్సనల్గా తిరిగి గోడౌన్స్లో తనిఖీ చేసి ఈ 100,000 టన్నుల బియ్యాన్ని సేకరించగలిగారు. ఇది మన ఇంట్లో కార్యక్రమం లాగా మరి కమిషనర్ గారు చాలా బాధ్యతగా దీన్ని ఆయన భుజాన్ని వేసుకుని మా అందరినీ కలుపుకుని ఈ పని చేస్తున్నారు. అదేవిధంగా మా ఎండి గారు మహిళ అవటం మాకు కొంత అదృష్టం, ఎందుకంటే దీంట్లో ఎమ్మటి ఆవిడ ఈ వెరైటీ ఎలా ఉంటుందంటే ఆ వెరైటీ ఇది బాగోదు ఇది బాగుంటుంది అని చెప్పి ఆవిడ, ఎందుకంటే వంట చేసేటువంటి పరిస్థితుంది కాబట్టి ఆవిడ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. డెఫినెట్గా మేమందరం కలిసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్వాలిటీని ఇవ్వగలుగుతాం. 80% క్వాలిటీ దాంట్లో సెప్టెంబర్లో 1వ వీక్లో శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడుతున్నాం. అదేవిధంగా బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగులు పెడతాం జరిగింది. పర్యావరణ పరిరక్షణకి ఇబ్బంది, ఎందుకంటే దాదాపు 2 కోట్ల బ్యాగులు ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో చర్చించి ఉన్నటువంటి పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. డెఫినెట్గా దాన్ని కూడా మార్చమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దాని మీద అవసరమైతే మా కమిషనర్ గారిని అంటే ఇక్కడికన్నా తక్కువ రేటు చైనాలో దొరుకుతాయని చెప్పి, అట్లాగే అక్కడ మన ఈ పేపర్ బ్యాగుల మీద ఏదో ఎగ్జిబిషన్ కూడా పెట్టారని చెప్తున్నారు. ఇవన్నీ అవసరమైతే మా కమిషనర్ గారిని వెళ్ళి పరిశీలించి ఈ పేపర్ మెటీరియల్లే వాడటానికి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ నెల అయితే కనుక శ్రీకాకుళం జిల్లా ప్లాస్టిక్ బ్యాగులే మొదలెట్టాం. మొత్తం వచ్చేటప్పటికి ఆ బ్యాగులను కూడా మార్చి పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి వాటిని కూడా మారుస్తామని చెప్పి తెలియదు. అంటే దాని క్వాలిటీ ఉండదు అమ్మా. 5 కేజీలకు వేసే బ్యాగ్కి ఎంత పేపర్ మందం కావాలి, 10 కేజీలు అవన్నీ ఉంటాయి. దాని ప్రకారం అంటే టెస్ట్ చేసి తీసుకుంటాం. అంటే స్వర్ణానికి అనుబంధంగా ఉన్నటువంటి విత్తనాలు దాదాపు 60% మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. మనకి 40 లక్షల టన్నుల ధాన్యం బియ్యం కనుక మనకు వస్తే దాంట్లో 26-27 లక్షల బియ్యాన్ని మనం పీడిఎఫ్ ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. మిగిలినటువంటి 14-13 లక్షల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే జరిగింది మనకు సరిపోతుంది. స్వర్ణ కానీ స్వర్ణకి అనుబంధంగా ఉన్నటువంటి ఇవి కానీ సరిపోతాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు అధికారులతో కూడా మేము మాట్లాడాం. గతంలో కన్నా అంటే గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 10-10, 10-1, 1000 ఇటువంటి వెరైటీ తగ్గింది. 100% తగ్గలేదు కానీ కొంతవరకు పర్సంటేజ్ అంటే 10 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేది ఇప్పుడు 4-5 లక్షలు వస్తుంది. కాబట్టి దాన్ని కూడా రాబోయే 1-2 సంవత్సరాల్లో దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ప్రజలకి తినటానికి అవసరమైనటువంటి దాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఈ సార్టెక్స్లో మిల్లులకి 1600 మిల్లులకి మనం ధాన్యం ఇస్తామంటే 400 మిల్లులకే సార్టెక్స్ ఉంది. మిగిలినటువంటి 1200 మిల్లులకి సార్టెక్స్ మిషన్లు లేవు. రైస్ మిల్లను కూడా పిలిచి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మేము 40 లక్షల 50 లక్షల సార్టెక్స్ మిషన్ అవుతుంది, మేము వేసుకుంటాం. కాకపోతే సార్టెక్స్ మిషన్ వేసుకుంటే వాళ్ళకి 100 HP నుంచి 150-200కి వెళ్ళిపోతాం. మేము మీకు 3 నెలలు 4 నెలలో పనిచేస్తాం, మిగిలినటువంటి 7-8 నెలల టయాన్ని మీకు మేము కరెంటు బిల్లులు అదనంగా కట్టుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. అవి కూడా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద కూడా ఆ సార్టెక్స్ మన కోసం పెట్టినటువంటి మిల్లర్స్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలి ఆ బిల్లుల నుంచి అవన్నీ కూడా మాట్లాడతాం. అవి కూడా రాయితీలు కూడా ఇస్తాం. అదే ఇంకోటి ఏంటంటే ఈ సివిల్ సప్లైస్ అనేది 1,47,00,000 మందికి రేషన్ ఇవ్వడానికి పెట్టినటువంటి డిపార్ట్మెంట్. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నడుపుతాయి. సేమ్ టైం ధాన్యం గిట్టుబాటు ధర లేక ధాన్యం కొనే పరిస్థితి లేకపోతే మార్కెట్లో రైతుల దగ్గర నుంచి ఏ రకమైన ధాన్యం అయినా సరే వాళ్ళు అమ్ముకోలేనటువంటి ధాన్యాన్ని మేము కొనేటువంటి డిపార్ట్మెంటు. దీన్ని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే మాకు బ్యాంకు ఓడీ ఉంటుంది 20,000 కోట్ల రూపాయలు. ఆ బ్యాంకు ఓడిని కూడా డ్రా చేసి 5,000 కోట్ల రూపాయలు ఇతర అవసరాలకు వాడేసుకున్నారు. పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టినటువంటి 3,500 కోట్ల రూపాయలు కూడా రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు 4 ఏళ్లలో కూడా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో కూడా 6-7,000 కోట్ల రూపాయలు ఎక్కొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు బ్యాంకులకు 1వ తారీఖు వస్తే 168 కోట్ల రూపాయలు వడ్డీ మేము కట్టాలి, లేకపోతే ఎన్పిఐ అయిపోతుంది అకౌంట్. దాంట్లో మేము వాడిందేం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము అడిగితే మేమన్నా సొంతానికి వాడుకున్నామా, ప్రభుత్వం కోసమే వాడేమని చెబుతున్నారు. కాబట్టి వీటన్నింటిని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిల్లర్స్కి దాదాపు 1100-1200 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి బాకీలు ఉన్నాయి. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో ప్రభుత్వంలో 970 కోట్ల రూపాయలు రైతులకు కట్టాలంటే మన డబ్బులు ఇవ్వడం జరిగింది, అవి కట్టాం. రైస్ మిల్లర్లకు కూడా మరి వాళ్ళ ప్యాడీ వచ్చేలోపు కొంత అమౌంట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, అది కూడా కడతాకి ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి ఇటువంటి అనేక టెక్నికల్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలుగా ఇటువంటి పనికిరాని బియ్యం 40%
తినడానికి 60% తినడానికి పనికిరానటువంటి బియ్యంతో గోడంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ వ్యవస్థను మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా ఏప్రిల్ 1వ తారీఖు ఫస్ట్ వీక్లో ఏ రోజైతే ఆ రోజు గ్రాండ్గా జగన్మోహన్ రెడ్డి గారినితో లాంచ్ చేసి ఈ ప్రోగ్రాంని 100కి 100% ప్రజలు కోరుకున్నటువంటి రైస్ని, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి రైస్ని మేము ప్రజలకు అందిస్తాం. మిగతా జిల్లాలు ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి నడుస్తుందో అదే రకంగా మిగిలిన జిల్లాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా ఈశాన్యం మంచిది, మంచి జిల్లా అని చెప్పి ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని పెడదాము. ఈలోపు మనకు ఫీడ్బ్యాక్స్ వస్తాయి కదా, ఇప్పుడు వండుకుంటారు ఈ రైస్ బాగుందా బాగాలేదా, దీంట్లో ఇంకేం మార్పులు చేర్పులు చేయాలి, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే రోజుల్లో విజయవంతంగా చేయడానికి దీని ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా ఎన్నుకున్నాం. నెలకే 13,000 టన్నులు శ్రీకాకుళం జిల్లాకు కావాలి. అవంటే జిల్లాల వారికి నా దగ్గర లేదు. 13,000 అంటే సుమారు 20 కేజీలు వేసుకోండి డివైడెడ్ బై. అంటే వీటిలో సబ్సిడీ ఇవ్వాలని ఆ 10, 10, 1,000, 1 ఇటువంటి వెరైటీలను డిస్క్రైబ్ చేయాలి. వాటిని పండిస్తే దానివలన సివిల్ సప్లైస్కి లాసే, మనం పండించిన రైతు పండించినటువంటి పంట తినడానికి బాగుంటే ప్రజలకి తినడానికి అవసరమైనవి పండించాలి. దానికి సైమెంటేనియస్గా ఏ పంట వేయాలి ఏంటి, వాళ్ళకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది వస్తే మనం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చిస్తున్నాము వ్యవసాయ శాఖతో. తప్పకుండా ఇప్పుడు ఏదో మార్చలేకపోయినా రాబోయే 2 సంవత్సరాల్లో ఆ వెరైటీలు తిన్నటువంటి వెరైటీలను ఈ రాష్ట్రంలో పండించకుండా రైతులను ఒప్పించి మనకు అవసరమైనటువంటి రకాన్ని పండించేటువంటి ఏర్పాటు కూడా చేస్తాం. అదే అంటే ఇక్కడ ఒకటేనండి, మనం ప్రజలకి పనికొచ్చేది అంటే తినడానికి అనువుగా ఉన్నటువంటి బియ్యాన్ని కనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా రూపాయికి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని అదే తింటారు. దాన్ని 7 రూపాయలకు 8 రూపాయలకు బయట మార్కెట్లో అమ్ముకుని మళ్ళీ 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కుని తినాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దీంట్లో దీన్ని రీసైక్లింగ్ ఆపాలంటే ఉన్నటువంటి మార్గాలు 2. ఒకటి, ప్రజలకి తినడానికి అనువుగా ఉన్నటువంటి రైస్ను సప్లై చేయాలి. 2, మనం ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇక్కడ దాదాపు 11,00,000 కోట్ల రూపాయలు ధాన్యం సప్లై చేస్తాం మనం. రైతుల దగ్గర సేకరించింది 11,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి రైస్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయి కేజీ రూపాయికి, ఆ రూపాయి కూడా కమిషన్ రేషన్ షాప్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకేమీ రూపాయి కూడా లేకుండా 11,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి రైస్ని ప్రజలకు సప్లై చేస్తున్నాం. దీంట్లో అవకతవకలు జరగకుండా ఉండాలి. మనం ఇచ్చినటువంటి ఈ క్వాలిటీ రైస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మనం 50 కేజీల బ్యాగుల్లో లోడ్ చేసి లారీలు వేసి అక్కడి నుంచి డీలర్ షాపు పంపించి అది ఓపెన్ చేసి పెట్టి వచ్చిన వాళ్ళకి కొలిసి డబ్బాల్లో పోసి, ఇవన్నీ కూడా చాలా చాలా మధ్యలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గోడౌన్లోనే మన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి ఈ ప్యాకింగ్ బియ్యాన్ని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయాలి, ఇంటికి పంపించాలి. మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా చేయాలన్నదే ఈ ప్యాకింగ్ ఉద్దేశం. సేమ్ టైమ్ నాణ్యమైనటువంటి బియ్యాన్ని తినేటువంటి బియ్యాన్ని ప్రజలకు అందించాలి. ఈ 2 చేసినప్పుడు డెఫినెట్గా రీసైక్లింగ్, ఇంకో సైక్లింగ్ ఏ సైకిల్ ఉండదు. డోర్ డెలివరీ రేషన్ షాపులకు వెళ్తాయి, అక్కడి నుంచి కవర్స్ వెళ్తాయి బ్యాగ్స్, అక్కడి నుంచి వాలంటీర్ కలెక్ట్ చేసుకుని 50 ఇళ్లకి ఒక వాలంటీర్ తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇంటికి అడప్ చెప్తాడు. డోర్ డెలివరీ అండి, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో డోర్ డెలివరీ పైలట్ ప్రాజెక్ట్ చేస్తాం. విలేజ్ వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్, ఈ ఇందాక మీరు అడిగినట్టు పైలట్ ప్రాజెక్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏప్రిల్ 1 నుంచి మిగతా జిల్లాలన్నీ కూడా మనం అనుకున్నట్టుగా
ఈ క్వాలిటీ ఆఫ్ రైస్ తీసుకురావడానికి మనకి ఈ మార్కెటింగ్ సీజన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఈ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ సేకరించి ఏప్రిల్ 1st నుంచి ఇది చేస్తాం. కానీ శ్రీకాకుళంలో చేసే పైలట్లో ఒకటి మెటీరియల్ మార్చబోతాం. బహుశా నెక్స్ట్ మనం క్లాత్తో కూడా ట్రై చేయొచ్చు, పేపర్తో ట్రై చేయొచ్చు. అంటే ఎన్వైరాన్మెంటలీ ఫ్రెండ్లీ, పర్యావరణానికి బాగా ఫ్రెండ్లీ ఉండే మెటీరియల్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మేనేజ్మెంట్ కూడా ఎండీ గారు స్వయంగా వెళ్ళి వాళ్ళ సహాయం కూడా తీసుకొని ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎలా ఉంటే బాగుంటుంది, వరల్డ్లో ఉన్న ట్రెండ్స్ కూడా చూసి ఇప్పుడు మినిస్టర్ గారు అంటుంది ఏంటంటే ప్రపంచ దేశాల్లో మంచి ఏమున్నాయి ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అవి చేద్దాం ఎందుకంటే ప్రభుత్వం తరఫున చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఈ పీపీ బ్యాగ్సే వాడుతున్నారు, హెచ్డిపి పీపీ బ్యాగ్స్. సో లాంచ్కి ఇది పెట్టి స్లోగా మనం దానివైపు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా రేషన్ షాప్కి మనము ఎసెన్షియల్ కమోడిటీస్ సరఫరా చేసిన తర్వాత 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజలు వచ్చి రేషన్ షాప్ దగ్గర తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ విలేజ్ వాలంటీర్స్, 50 ఏళ్ళకి క్లస్టర్కి ఉండే విలేజ్ వాలంటీర్లు వచ్చి ఈ సరుకు తీసుకొని వెళ్ళి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారు. అయితే దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి. విలేజ్ వాలంటీర్ లేదో రిక్షా దొక్కాలనో లేకపోతే ఏదో పుష్ కార్ట్లు తోయాలనో అక్కడక్కడ వైరల్ కొన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఊహాగానాలు, రూమర్స్ మాత్రమే. ఎఫ్పి షాప్ నుంచి 50 ఇళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క విలేజ్ వాలంటీర్కి అదనంగా 500 రూపాయలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గారు ఆటోలు, మినీ ట్రక్స్ ఇవన్నీ టైప్ చేశారు. కానీ ఎక్కడ కానీ రిక్షాలు కానీ పుష్ కార్ట్లు కానీ అటువంటి కాన్సెప్టే లేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు మేము అనుకోలేదు. కేవలం సూపర్వైజరీ కింద మాత్రమే అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కూడా భరించి ఇంటికి ఆ సౌకర్యంగా మేము పంపిస్తున్నాం తప్పించి వీళ్ళెవరు కూడా చదువుకున్న విలేజ్ వాలంటీర్స్ ఎవరు ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్వైజ్ చేసుకోవాలి. వాళ్ళు వేలు ముద్రలు ఇంటింటి దగ్గర బయోమెట్రిక్స్ మాత్రం వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. అది పెన్షన్ కావచ్చు లేకపోతే ఇది కావచ్చు. దానికి ఆ 50 హౌస్ హోల్డ్స్ ఉండే క్లస్టర్లో వాళ్ళు చేస్తారు. సో ఇది సిస్టము. శ్రీకాకుళంలో బోత్ విలేజ్ వాలంటీర్స్ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టీతింగ్ ప్రాబ్లమ్స్ కొంత చిన్న చిన్న ఇబ్బందులు, గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఫిలప్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ ద్వారా బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి కూడా వివరించడం జరిగింది. ప్లస్ మనం అనుకున్న క్వాలిటీ ఉన్న 100,000 టన్నులు శ్రీకాకుళం దానికైతే సరిపోతుంది. ఇది అది కూడా 80% ఆఫ్ ద క్వాలిటీ మాత్రమే. మనం ఎందుకనే దీన్ని పైలట్ చేస్తున్నామంటే 80% క్వాలిటీ కదా, 100% క్వాలిటీ మనకి ఏప్రిల్ నుంచి వస్తుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ మొత్తం రోల్అవుట్ విల్ బి ఏప్రిల్ 1st. మనం ముందుగా అనుకున్నట్టుగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఏదైతే రైస్ మిల్స్ పంపిణీ చేస్తున్నాం ఇది కేవలం ఈ పైలట్ వర్క్ మాత్రమే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ రోల్అవుట్ చేసేటప్పుడు ఈ ప్యాకేజింగ్ మొత్తం కూడా మన గోడౌన్స్లో చేస్తాం, మిల్ పాయింట్స్లో చేయం. అప్పటికి మనం ప్యాకేజింగ్ మెషినరీ అంతా కొనుక్కుంటాము. మన బఫర్ గోడౌన్లోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉండే గోడౌన్స్లో మన మెషినరీ పెట్టుకొని మన పర్యవేక్షణలోనే మనం ఈ ప్యాకేజింగ్ అంతా కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్టులో చేస్తున్న సిస్టమ్ వేరు, యాక్చువల్ రోల్అవుట్ చేసే సిస్టమ్ వేరు. ఇప్పుడు వాలంటీర్స్ అందరికి కూడా ఇప్పుడు ఈ పైలట్కి ఏం చేస్తున్నామంటే అండి, ప్రతి వాలంటీర్కి ఒక బయోమెట్రిక్ మెషిన్ కొనడం అనేది ప్రాసెస్లో ఉంది. స్మార్ట్ ఫోను, దాంతోపాటు ఒక బయోమెట్రిక్ డివైస్, ఐరిస్ డివైస్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది 2-3 లాక్స్ కొంటున్నారు. అది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేశారు. అది బహుశా 1 నెల 1.5 నెలలో వచ్చేస్తుంటున్నారు. ఈలోపు మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఒక ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎలా అంటే విలేజ్ వాలంటీర్ వెళ్ళి ఇప్పుడు ఏదైతే సీఎం గారు డిసైడ్ చేస్తారో 5వ తారీఖు 6వ తారీ�ఖు లాంచ్ అన్న రోజు, ఆ రోజు విలేజ్ వాలంటీర్ వెళ్ళి బయోమెట్రిక్ పెట్టి ఆ 50 ఏళ్లకు సంబంధించిన సరుకులు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఈ పాస్ మంత్ యంత్రాలు ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళు రాబోయే 10 రోజుల్లో 15th లోపు ఒక్కొక్కళ్ళు ఆ ఈ పాస్ మెషిన్ షేర్ చేసుకుని వెళ్ళి గ్రాడ్యువల్గా ఈ బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేసి అకౌంట్ ఫర్ చేస్తారు. ఎవరైనా ఇంట్లో లేకుండా తీసుకోకపోతే ఆ సరుకు మళ్ళా ఎఫ్పి షాప్కి రిటర్న్ చేసే సౌకర్యం కూడా మనం సాఫ్ట్వేర్లో పెట్టాం. అంటే ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎఫ్పి షాప్ విల్ బికమ్ అ స్టాకిస్ట్ పాయింట్. అంతే, వాళ్ళ మార్జిన్స్ ఏం ప్రస్తుతానికి ఏమీ ఎఫెక్ట్ చేయట్లేదు. కానీ స్టాకిస్ట్గా ఉంటూ విలేజ్ వాలంటీర్స్కి ఇచ్చి
మళ్ళీ స్టాక్ని రికన్సైల్ చేసుకొని మనకు రిపోర్ట్స్ కానీ పేమెంట్స్ కానీ ఇవన్నీ చేయడం కానీ వాళ్ళు చేస్తారు. ఇది ఈ సిస్టము. మనం ఈ బయోమెట్రిక్ మెషిన్స్ అక్టోబర్లో వచ్చినప్పుడు అందరికి విలేజ్ వాలంటీర్స్కి ఇచ్చినప్పుడు ఒకరోజే తీసుకెళ్లి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లో చూస్తూ ఉంటాం మనం, ఈ ఊబర్ ఈట్స్ కానీ స్విగ్గీ కానీ, స్కూటర్ మీద బయలుదేరాడు రాబోతున్నాడు ఇన్ని నిమిషాల్లో వస్తాడు ఇలాంటి యాప్ కూడా ఒకటి పైలట్, ఈ పైలట్లో మేము టెస్ట్ చేయబోతున్నాం. అంటే రేషన్ దుకాణం రేషన్ కార్డు వాళ్ళు రేషన్ కార్డు నంబరు ఆ యాప్లో కొడితే ఈ పైలట్లో అది కూడా లాంచ్ చేస్తాము. కొట్టంగానే మీ సరుకు మీ బియ్యం ఎక్కడుంది, ఎంఎల్ఎస్ పాయింట్ చేరింది, అక్కడి నుంచి రేషన్ షాప్కి వచ్చింది, రేషన్ షాప్ నుంచి విలేజ్ వాలంటీర్ ఆల్రెడీ తీసేసుకున్నాడు, మీకు మధ్యాహ్నంలోపు వస్తుంది, 2 గంటల లోపు వస్తుంది అనే సిస్టమ్ కూడా ప్రజలకు బాగా తెలియటానికి, వాళ్ళు తీసుకోగానే మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా అందింది మాకు బాగానే ఉంది. ఈ సిస్టమ్ కూడా ఐటీ టూల్స్ కూడా యూజ్ చేసుకొని నిరంతరం ప్రజల నుంచి సమాచారం ఎలా తీసుకొని దీన్ని ఎలా ఫైన్ ట్యూన్ చేయాలన్నది కూడా ఐటీ టూల్ యూజ్ చేసుకొని యాప్ కూడా డెవలప్ చేసాము. ఈ శ్రీకాకుళంలో ఈ లాంచ్తో పాటు అది దాన్ని కూడా యూజ్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నామండి. ఈకేవైసీ అంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దీని మీద డైవర్ట్ చేయడం, సింపుల్గా చెప్పేస్తాం, ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం, దానికి గడువేం లేదు, నిదానంగా చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోండి. మీ ఓన్లీ మీ రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది చేసుకోండి. ఆధార్ మాత్రం ఎక్కడ పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు, పిల్లల కోసమే అది అవసరం వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పిల్లలు 5 ఇయర్స్ దాటితే మళ్ళా బయోమెట్రిక్ చేయించాల్సిన అవసరం ఉంది, ఆధార్ అది నామ్ అది, దానికోసం వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే పిల్లలు 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళంతా స్కూల్స్లో అంగన్వాడీలోనే మేము క్యాప్చర్ చేస్తాం, కాబట్టి ఎటువంటి గడువు లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి రేషన్ వాళ్ళకి నిరాకరించడం కానీ కార్డులు తొలగించడం కానీ అటువంటిది ఏమి జరగదని ఆల్రెడీ మేము మొన్నే స్టేట్మెంట్ ఇచ్చాము. అయితే ఈరోజు ఈ పైలట్ దీని మీద ఎలా చేయబోతున్నాం ఏంటనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ ఓకే, ఇదివరకు 15 రోజులు ఉండేది, ఇప్పుడు 15 రోజులు ఎందుకంటే మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయిపోతుంది. ఖచ్చితంగా 1 రోజు చేయాలని చెప్పట్లే, ట్రైబల్ ఏరియాస్లో 2 రోజులు పట్టచ్చు పర్లేదు, ఉద్దేశం 1 రోజా 2 రోజులు అని కాదు, ఇంటికి పంపిస్తాము, మీ ఇంటికి మీ హక్కు పరిరక్షణ, ఇంటికి పంపించడం ఒకటి, 2 నాణ్యమైన బియ్యం ఇవ్వటం ఒకటి, 3వది ఇంటికి తీసుకుని వెళ్ళటం వల్ల రీసైక్లింగ్ లేకపోతే ఇటువంటి సబ్సిడీ దుర్వినియోగం లాంటివి జరగకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సో ఆల్రెడీ సార్ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు పొట్ట కొట్టదని గతంలో చెప్పాం, ఏ ఉద్యోగస్తుల్ని తొలగించాం, ఏ రేషన్ డీలర్ని తొలగించాం, ఇంకా ప్రభుత్వానికి మీడియా వారు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా చాలా 10 మందికి ఉపాధి కల్పించడానికి మాకేమన్నా సలహాలు సూచనలు ఇస్తే అవి కూడా చేస్తాం. ఏమీ భారం పడదు. ఒకటి ఏంటంటే ఈ బ్యాగింగ్, అదేవిధంగా మనం 25% ఉన్న బ్రోకెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ దాన్ని 15 చేయబడినాం. అదేవిధంగా డిస్కలరు, ఈ తప్పలు, ఇంకా రకరకాలు ఉంటాయి దాంట్లో, అవన్నీ కూడా 0% చేయమని చెప్పి అడుగుతున్నాం. దానివలన ఆ 67% ఇచ్చేటువంటి ధాన్యాన్ని మేమైతే కనుక 67 ఇమ్మని అడుగుతున్నాం. ఇంకా వాళ్ళతో అంటే ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఇంకా మాట్లాడలేదు, వాళ్ళతో చర్చలు జరిపినాక ఏమైనా కొద్ది గొప్ప ఏమైనా తేడా వస్తుంది కానీ పెద్దగా ఏం భారం పడేటువంటి పరిస్థితి ఉండదు. ఆ బ్యాగులకి వాటికి, ఈ డోర్ డెలివరీకి వాటికి ఖర్చులు అవుతాయి. అంటే షార్టెక్స్ చేస్తే డ్యామేజ్ అయింది పక్క వెళ్ళిపోతుంది. షార్టెక్స్ మిషన్స్లో దానికి కూడా కరెంట్ సబ్సిడీ ఇచ్చి అవి కూడా మిషన్లు పెట్టమని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ అంటే 100% డ్యామేజ్ అవ్వదు, 10% 5% డ్యామేజ్ అవుతుంది. మామూలుగా 100% డ్యామేజ్ అయితే అది బాతులకు పెడతారు, కొన్ని పక్కన బారేయటం తప్పితే అవి దీంతో కలిపి పెడతారు. వీటన్నింటిని కూడా షార్ట్ టెక్స్ చేస్తే ఆ డ్యామేజ్ అని సపరేట్ అయిపోతాయి, మిషన్లు పెట్టమని చెప్తున్నాం దానికోసం.
చెప్పాం గారు, కమిషన్ గారు 500 రూపాయలు ప్రతి వాలంటీర్కి ఇస్తారు. ప్రతి వాలంటీర్కి అంటే ఇదివరకు ఒక ఎస్పీ షాప్ లో ఇప్పుడు దాదాపు 10 వాలంటీర్లు ఉండొచ్చు, 5 వాలంటీర్లు ఉండొచ్చు. ఎస్పీ షాప్ నుంచి ఆ 50 ఏళ్ళకి తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరికి నెలకు 500 రూపాయలు అలాట్ చేశాము. శ్రీకాకుళం వరకు కలెక్టర్ గారు ఆల్రెడీ ఆటోలు లేకపోతే మినీ ట్రక్లు ఇవన్నీ టైప్ చేశారు. కాబట్టి వాళ్ళెవరు రిక్షాలు తోపుడు బండ్లు ఇవన్నీ వాస్తవాలు కాదండి. అటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు మోసుకు వెళ్ళి ముఠవాళ్ళలాగా చేస్తారు అయ్యి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబుల్, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాకి ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి, రిక్షాల్లో తీసుకెళ్తారా, ఆటోలో తీసుకెళ్తారా, ఆ ముఠవాళ్ళని పెట్టుకుంటారా, వాటన్నిటి కూడా ఎంత అయితే పేమెంట్ అవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వాళ్ళేమి ఏమండి పోర్టబిలిటీ అని మనకి ఇప్పుడు పోర్టబిలిటీ ఇంట్రెస్ట్ రేట్ కూడా మొన్నే మొదలు పెట్టాం తెలంగాణకి. మనకు కూడా విత్ ఇన్ ద స్టేట్ పోర్టబిలిటీ ఎప్పటి నుంచో ఉంది. ఈ 50 క్లస్టర్లో కాని వాళ్ళు ఎవరన్నా వస్తే రేషన్ షాప్ దగ్గర డైరెక్ట్ తీసుకోవచ్చు. సో పోర్టబిలిటీ ఇంకా ఉంది. జనరల్గా ఒకళ్ళిద్దరు ఎవరన్నా లేని వాళ్ళు అక్కడికి వచ్చి మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళు వస్తే జనరల్గా అంటే శ్రీకాకుళం నుంచి బయటకు వెళ్తారు, కానీ శ్రీకాకుళంకి జనరల్ ఇన్మైగ్రేషన్ తక్కువ. శ్రీకాకుళం నుంచి ఎక్కువ హైదరాబాద్ కానీ లేకపోతే గుంటూరు విజయవాడ ఈ ప్రాంతాల్లో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. సో ఉన్నా కూడా మేము పోర్టబిలిటీ సాఫ్ట్వేర్లో అయితే ఆన్ చేసి ఉంచాము. ఎవరిని వచ్చినా కూడా ఆ విలేజ్ వాలంటీర్కి సంబంధం లేకుండా ఎఫ్పి షాప్ దగ్గర పోర్టబిలిటీ కార్డ్స్ తీసుకోవచ్చు.